నిచ్చెలు విడిగా ఆయిల్ మాఫియా అగడాలు పట్టించుకొని అధికారులు. తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో పిచ్చెలు విడిగా ఆయిల్ మాఫియా అగడాలు జరుగుతున్నాయి. నడి రోడ్డుపైనే అక్రమ వ్యాపారం చేస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. అధికార పార్టీ కను సన్నల్లోనే చీకటి వ్యాపారం జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చీకట్లో చేయవలసిన వ్యాపారం పట్టపగులే జరుగుతుండటంతో ఎవరికి చెప్పాలో ఏమి చేయాలో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం జాతీయ రహదారిని అనుకుని పుట్టగొడుగులా వెలిసిన అక్రమ ఆయిల్ నిర్వాహకుల స్థావరాలు దర్శనమిస్తున్నాయి. హైవేపై ఈ అక్రమ వ్యాపారులకు లైసెన్స్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. ప్రతి పాయింట్ వద్ద రహదారిపై కుర్చీలు వేసుకుని గెజిటల్ ఆఫీసర్ల మాదిరి కూర్చొని చేతిలో దర్జాగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. రవాణా వాహనాల్లో దారి పొడవున అక్రమంగా వ్యాపారం ఐరన్ వ్యాపారం జరుగుతున్న అధికారులు పట్టించుకున్న పాపన పోలేదు. చాటు మార్గంలోనూ దొంగ చాటుగాను అయితే ఏదో అనుకోవచ్చు. పబ్లిక్ గా నడి రోడ్డుపై హైవేపై వాహనాల ఫీల్ తీయడం, ఆటోలపై ఎగుమతి చేయడం లాంటి భారీ వ్యాపారం కొనసాగుతుంది. అన్నవరం నుండి ఎర్రవరం వరకు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్న అధికారులు చూసి చూడనట్లు వివరిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే అధికారులే ఈ అక్రమ వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నట్టుగా కనపడుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుపై జరుగుతున్న ఆయిల్ మాఫియా అగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.